ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది, మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్లు ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు. ఇంకొక పక్కన ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వారి యొక్క సమయ స్ఫూర్తిని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మొట్టమొదటిసారిగా నేను జైల్లో ఉన్నప్పుడు వచ్చాడు, వచ్చినప్పుడు నన్ను పరామర్శించాడు. బయట వచ్చి ఈ రాష్ట్రం అంత మునుపు అనేక సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పారు. కానీ నన్ను చూసి బయటికి వెళ్ళిన తర్వాత ఈరోజు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికే బీజేపీతో పొత్తుంది. అయితే ఒక మాట చెప్పాడు, బీజేపీతో పొత్తుంది, బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని కూడా చెప్పి మళ్లీ ఆ ప్రయత్నం చేసి కడాన రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నాం. మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ఆ రోజటి నుంచి ఎలాంటి పొరపక్షాలు లేకుండా కలిసి పనిచేశారు. మాకు కొన్ని అనుమానాలు ఉండేటివి, ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే ఎక్కడన్నా సీట్లు నష్టపోతామని. అందుకే మీరు ఒకసారి చూస్తే ఎన్నికలు మొత్తం సెట్ అయింది, నామినేషన్స్ వేసాం, ముందుకెళ్ళాం. అదే సమయంలో మొట్టమొదటిసారిగా కొవ్వూరులో మూడు పార్టీల నాయకులు కలిసి నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ముగ్గురం కలిసి ఫస్ట్ మీటింగ్ అడ్రస్ చేశాం. అక్కడి నుంచి ఆరు జిల్లాల్లో మేమిద్దరం కలిసి తిరిగాం. బీజేపీ నాయకులు కలిసి వచ్చారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అమిత్ షా గారు, ఏదైతే అనంతపూర్లో ధర్మవరం కాన్స్టిట్యూన్సీకి వచ్చారు. నేను మొన్న నేషనల్ మీటింగ్లో కూడా చెప్పాను, ఆయన వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఎందుకు మేము పొత్తు పెట్టుకున్నామనే విషయాలు చెప్తూ ఈ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టారు, సూటిగా మాట్లాడారు. ఆ ఒక్క మీటింగ్తో రాష్ట్రం మొత్తం ఒక నమ్మకం వచ్చింది, బీజేపీ కూడా పూర్తిగా ఈ కూటమిని సపోర్ట్ చేస్తున్నారనే కాకుండా ఈ రాష్ట్రానికి ఏ అవసరం ఉందో చెప్పగలిగారు. అది అయిన తర్వాత ప్రధానమంత్రి గారు వచ్చారు. మొట్టమొదటి మీటింగ్ మీరు చూస్తే ఇక్కడనే రాజమండ్రిలో పెట్టారు, రాజమండ్రిలో స్పష్టత ఇచ్చారు, దేని అనకాపల్లో స్పష్టత ఇచ్చారు, తర్వాత రాజంపేటలో మాట్లాడుతూ చాలా క్లియర్గా చెప్పారు. ఇదే విజయవాడకు వచ్చినప్పుడు రోడ్ షో పెడితే నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, బ్రహ్మాండమైన రోడ్ షో విజయవాడలో జరిగిందని ప్రధానమంత్రి గారు కూడా అభినందించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కలయికే మన విజయం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు కష్టపడ్డారు. నేను చాలా ఎన్నికల్లో చూశాను, అందరూ అభ్యర్థులు కూడా ఈ ఎన్నికల్లో కష్టపడిన విధానం కానీ ఇంత కష్టం నేను ఎప్పుడూ చూడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు, అందుకే ఈ గెలుపు వచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ అందరి సహకారంతో రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, దానికి మీ అందరికీ ధన్యవాదాలు. రేపు ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా వారు వస్తున్నారు, అదే మారిగా ఎన్డీఏ నాయకులు వస్తున్నారు. ఇది ఒక అరుదైన అనుభవం. అంటే నేను 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, కానీ ఈసారి దీనికుండే ప్రాధాన్యత, ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకం, నష్టపోయారు, ఇబ్బందులు పడ్డారు, మన మీద హోప్ పెట్టుకున్నారు. తిరిగి నేను ఒక్కడినే చేసే కార్యక్రమం కాదు, అందరం సమిష్టిగా మళ్లీ ప్రజలకు రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. దానికి ఈ రాష్ట్రానికి పూర్తిగా కేంద్ర సహకారం అవసరం. నిన్న పోయినప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా కేంద్ర నాయకత్వాన్ని కోరాను, అటు అమిత్ షా గారిని, అదే మరి ప్రధానమంత్రి గారిని అందరినీ కోరాం. పూర్తిగా సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. దానికి మనందరి తరపున కేంద్రంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అదే మరిగా అమిత్ షా గారిని, కేంద్ర నాయకత్వాన్ని, అదే మరిగా బీజేపీ దేశ అధ్యక్షుడైనటువంటి నేషనల్ ప్రెసిడెంట్ గారి నడ్డా గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగంలో ఏదైతే మనం ప్రమాణం చేస్తామో రాజ్యాంగాన్ని అనుసరించి అదే విధంగా పనిచేశాను. మళ్ళీ ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, నాకు అలవాటు ప్రజల కోసం కష్టపడడం, అవిశ్రాంతంగా పనిచేయడం, పోరాటాలు మాత్రమే నాకు తెలుసు, ప్రజాహితం మాత్రం తెలుసు, తప్పకుండా దాన్ని నిలబెట్టుకుంటా. ఇన్ని దశాబ్దాలుగా కూడా ప్రతి అడుగు కూడా మీరు ఒకసారి చూస్తే ప్రతి ఆలోచన తపన అన్నీ కూడా ప్రజల కోసమే చేశాం. ఈరోజు మనకిచ్చింది ప్రజల అధికారం కాదు, ఇది ఒక పవిత్రమైన అత్యున్నతమైన బాధ్యత మనకు అప్పచెప్పారు. ఈ విషయం అనుక్షణం ప్రతి ఒక్కరూ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను 14 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నాను, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను, ఎన్నో సవాళ్లు చూశాను, ఎన్నో సంక్షోభాలు చూశాను. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని ముందుకు పోయాం. ఈరోజు కూడా మీకు అందరికీ, ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తే చాలా సమస్యలున్నాయి. నా అనుభవాన్ని మొత్తం తీసుకుని పూర్తిగా మీ అందరి సహకారంతో, మిత్రులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పేద ప్రజల జీవితాలను మార్చడానికి మనం నిత్యం ఆలోచిద్దాం. అది చేసి మన నిజాయితీని, మన కృతజ్ఞతని ప్రజలకు తెలియజేద్దాం. అందుకని ఇంకొక పక్క మీరు చేస్తే ఆలోచిస్తే రాష్ట్రం పూర్తిగా శిథిలమైపోయింది. దెబ్బతినని వర్గం అంటూ లేదు. అందుకనే ఓసారి ఆశ్చర్యం కూడా ఇస్తుంది, ఈ రాష్ట్రం నుంచి కూలి పనుల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లిన వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకుని వాళ్ళ యొక్క ఫుడ్ కూడా పాకెట్స్ తయారు చేసుకుని వచ్చి ఓటేసి మళ్లీ వెళ్లారు. ఇది ఊహించని పరిణామం. ఇక్కడుండేవాడు ఓటేయడం ఒక ఎత్తు అయితే, పేదవాడు చిన్న చిన్న పనులు చేసుకునేవాడు కూడా వచ్చి ఓటేశారు.
ఎక్కడో అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐస్ అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి పనిచేశారు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి మనకు ఓటేశారు. నా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నికలు చూశాను, కానీ ఈసారి ఒక బాధ్యతతో ఓటర్స్ ప్రవర్తించిన తీరు శాశ్వతంగా తెలుగు జాతి చరిత్రలో మిగిలిపోతుంది. అది ఈరోజు జరిగిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ అహంకారంతో విర్రవీగిపోయారో ఆ అహంకారం కూలిపోయింది. ఎన్నోసార్లు మనం చెప్పాం, ఏ వ్యక్తికి పదవొస్తే వినయం కూడా అవసరం. పదవొచ్చిందని విర్రవీగిపోయి రేపనేది లేకుండా ఉంటుందనుకుంటే మాత్రం ఇదే జరిగే పరిస్థితి వస్తుంది. అయితే మీ అందరిని నేను కోరేది ఒకటే, ఇవన్నీ ఒక కేస్ స్టడీగా మీరందరం స్టడీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు బూతులు మాట్లాడే నేతల్ని, అరాచక శక్తుల్ని, అవినీతి పనులు చూశారు. పాలకులంటే ఎలా